మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8689260840. అంటే బయటికి రా, పని పని చేసుకుంటా. అంతేగాని నువ్వు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి అవుట్స్కర్స్ లో విచారణ బదులు చేసుకుంటా, ఆ తలవారు తీసి తిప్పుతా, ఏమంటారు పైకి వస్తుంటాయి, స్పార్క్స్ వస్తాడు చేసి ఆడనే డ్యాన్సులు చేస్తా, నేను పాటలు పాడతా అంటే పాట తీయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. అదేవిధంగా ఎందుకు తెలుసు కదా, ఎస్పీ గారు కొత్త ఎస్పీ సార్ వచ్చాడు, ఆ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఇవ్వాలి వినిపెట్టేది ఈ రోజు నుంచి. ఓకేనా? అందరికి ఆన్ రికార్డు ఉంటుంది ఇప్పుడు, మీరు మీరంతా రికార్డు పెట్టుకొని పంపిస్తాం. సరే, పట్టుకొచ్చారు లేదా పోలీసు లేదా కౌన్సిలింగ్ చేసి పంపించారు అనుకోకండి, రికార్డు మీరంతా ఎందుకు దిగ్గో, మీరంతా నోట్ చేసుకుంటాడు ఎస్ఐ గారు, ఎవరు పంపిస్తాడు, పంపించిన తర్వాత మళ్ళీ నువ్వు పట్టుబడి పడితే అప్పుడు ఖచ్చితంగా లోపలికి వస్తుంది. అందరూ ఇప్పుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటారా? అక్కడ వైపు వస్తలేదు. అక్కడ హడావుడి చేసి ఎలగొట్టుడు కాదు, ఖచ్చితంగా పొజిషన్ తీసుకురావడం, రికార్డు మెయింటైన్ చేయడం, ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద కేసులు అవుతుంది, తర్వాత మాత్రం నాన్ వేరియబుల్ కింద వరకు చిన్న చిన్న ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అన్ని చూస్తూనే ఉన్నారు, మీరు అన్ని ప్లేస్ లో కూర్చొని రావుతున్నారు, మీ పక్క నుంచే మీ అక్క కానీ మీ చెల్లె కానీ పోతే ఎంత గడిచి ఉంటారు చెప్పండి. మీరు ఒక కల్వర్ట్ మీద కూర్చొని తాగుతున్నారు, ఆ నుంచి లేడీస్ కూరగాయలు పట్టుకుని పోతున్నారు, ఇంకా ఏమనుకుంటారు చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటారు? అంతనే కదా, లేదు చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, రకరకంగా పోతున్నారు, తాగిన తర్వాత మీకే తెలుస్తారు రకరకాల బిహేవ్ చేస్తారు, ఒక్కొక్కరు మనసుకొని ఒక్కలా ఉంటారు. ఇప్పుడు మీ పాప ఆనించి పోతున్న తర్వాత వాళ్ళు తాగి తాగిన మాత్రం ఏదైనా చేయొచ్చు, అప్పుడు నచ్చిన వాళ్ళు కొట్టుకుని ఏమొస్తుంది, ఏం రాదు కదా. కాబట్టి మీ మీ ఫస్ట్ మీరు మార్పుకోసమే సమాజం మారుతుంది, మీరు మార్పు రాకుండా మీరు వెళ్ళిస్తే ఎంతసేపు చెప్పినా కూడా మీరు చేస్తాను మాకు చేస్తాను చేస్తాను కాదు. ఈసారి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు కఠినంగా శిక్షలు ఉంటాయి. అందరూ ఈ నియంత్రణలో కూడా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ముగ్గురు బయట మీద తిరుగుతూ సైలెన్సర్ ఎక్కువ పెట్టి బర్త్డేలు చేసుకుంటూ, బర్త్డేలు చేసుకుంటూ ఎక్కడ చేసుకోవాలి, ఇళ్ళలో చేసుకోవాలి, మీ తల్లిదండ్రులకు ఏదైనా గొప్పగా ఏదైనా ఇస్తే అంతా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని చేసుకోవాలి. అండ్ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బైక్ ఆడ నీళ్ళు పెట్టి సెంటర్లో పెట్టి గన్స్ పెట్టి బైక్ చేసి ఏం అవసరం లేదు. లేట్ నైట్ తిరుగుకున్నా, మీరు బయట ప్రదేశాలు ఓపెన్ కూర్చొని బర్త్డే పార్టీ తీసుకుంటున్నా, ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ ప్లేస్ బూజింగ్ అన్నా, అదేవిధంగా మధ్యలో ఇక్కడ సేవించారా లైసెన్స్ ప్రదేశంలో చెట్టి పరిశుభ్రమని, లేదంటే మీ ఇంట్లో మీ కాలానికి కావకపోవడం ఉత్తమం అవునా కదా. మీరంతా యోగులు, మీరు చదువుకునే యోగులు, పనిచేస్తున్న వాళ్ళు, మీకు ఏమైనా జరిగిందనుకోండి, కేసు అయింది అనుకోండి, నష్టపోయే అదేవిధంగా ఇప్పుడు మీరు మద్యం తగ్గి చూసినామో ఇవన్నీ వదిలిపెట్టడం అదే కేసు నమోదు. మద్యం తగ్గించినప్పుడు విచక్షణ కోల్పోయి ఏమైనా చేయొచ్చు అంతేనా కదా, ఏం చేయొచ్చు, నువ్వు బండి నడుపుకుంటూ పోయి యాక్సిడెంట్ కావచ్చు, ఎవరన్నా అక్కడి నుంచి పోతున్న విక్ర పట్ల గొడవ తీయవచ్చు అవునా. మీరు ఆర్థికంగా నష్టపోతారు, తర్వాత ఫిజికల్ గా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మానసికంగా కూడా నష్టపోతారు. ఏది మద్యం సేవించడం వల్ల, మద్యం సేవించిన తర్వాత ఎక్కువ దూరాల పాటు అయింది, దానితోపాటు పట్టుదు పోయే ఎవరన్నా బయలు పోవచ్చు, పట్టుదు వ్యక్తుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది, అది మీకు తెలియకుండానే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మీరందరూ మద్యం తాగకపోవడం ఉత్తమము. ఫస్ట్ ఏం జరిగితే నెక్స్ట్ టైం వస్తుందిగా, ఇప్పుడు అందరూ నింపుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి డ్రగ్స్ అన్నిటిని నిర్మూలించాలని ఈరోజు నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము పట్టణం మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లలో తర్వాత బహిరంగ ప్రదేశంలో ఎవరైతే మద్యపానం సేవిస్తున్నారో అటువంటి వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మొత్తం టోటల్గా మద్యం సేవించే వాళ్ళు అయితేనేమి, వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వెహికల్స్ అయితేనేమి దాదాపుగా 1 టౌన్లో వచ్చేసి 55 మెంబర్స్, ఇక్కడ వచ్చేసి 2 టౌన్లో 45 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. అందులో ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సేవించి పట్టుకోవడం జరిగింది. మేము 1 టౌన్ 2 టౌన్ లిమిట్స్లో మొత్తము 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డేనియల్ కుమార్, ఎస్ఐలు నాగరాజు మరియు శంకర్ వీరి ఆధ్వర్యంలో టోటల్గా 14 బృందాలుగా విడిపోయి టౌన్ మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఓపెన్ ప్లేస్లలో ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని రావడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది. టౌన్ మొత్తము దిగ్బంధం చేసి చుట్టుపక్కల నుండి వెహికల్లను తనిఖీలు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 50 వాహనాలు, తర్వాత అదేవిధంగా మొత్తం టోటల్గా 100 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మద్యం సేవిస్తే జరిగే పరిణామాల గురించి, వాళ్ళకు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదని చెప్పడం జరిగింది బహిరంగ ప్రదేశంలో. అదేవిధంగా వాళ్ళపైన ఓపెన్ ప్లేస్లో మందు తాగితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇటు విషయాన్ని వాళ్ళకు కూడా తెలియపరిచి తద్వారా వాళ్ళకు భవిష్యత్తులో కూడా కేసులైనప్పుడు ఉద్యోగాలకు కానీ మరి ఇతర అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గంజాయి కూడా సేవిస్తున్న సమాచారం మేరకు కూడా మేము ఈ రైడ్స్ చేయడం జరిగింది. అక్కడక్కడ ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు పట్టుకున్న వాటిలో గంజాయి వాళ్ళు లేరు, ఎనీహావ్ భవిష్యత్తులో కూడా గంజాయి సేవించే వాళ్ళపైన కూడా డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఏవైతే సేవిస్తారో వాటిపైన కూడా సమాచారంతో పక్కా నిఘా పెట్టి అటువంటి వాళ్ళని కూడా పట్టుబడి చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఆశిస్తుందో ఎటువంటి డ్రగ్స్ రైత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారము మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమం చేపట్టాము. నల్లగొండ పట్టణంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ప్లేస్లలో మద్యం త్రాగడము, అదేవిధంగా గంజాయి డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని మా ఎస్పీ సార్. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.